ఇప్పుడు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 4 రోజుల క్రితం తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడికి ఇచ్చానని చెప్పారు. ఇక గోరక్షణ కోసం దేనికైనా సిద్ధమని అన్నారు. తన ఉద్యమాన్ని పార్టీకి లింక్ పెట్టాలని చూస్తున్నారని, తన ఉద్యమానికి పార్టీకి సంబంధం లేదని రాజా సింగ్ స్పష్టం చేశారు. పార్టీకి తన వల్ల నష్టం కలగకూడదని రాజీనామా చేశానని అన్నారు. గోవధను ప్రభుత్వం అరికట్టాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. ఇదే విషయంపై మనతో స్పందించడానికి రాజా సింగ్ గారు లైన్ లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి రాజా సింగ్ గారు. నమస్తేనండి. ఇంత సడన్ గా మీరు రాజీనామా చేయడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? లే, సడన్ కాదు. నేను 4 డేస్ ముందు మా లక్ష్మణ్ గారికి కలిసి నేనే లెటర్ ఇచ్చిన. సబ్జెక్ట్ ఏంటంటే, ఇప్పుడు ఆవు అంటే నాకు ప్రాణం, ధర్మం అంటే నాకు ప్రాణం. కానీ ఇవాళ మనం చూస్తున్నాం తెలంగాణలో చాలా ఎక్కువ శాతం ఆవులని తీసుకొని వచ్చి ఇక్కడ చంపి ఇక్కడ నుంచి మాంసం బయట ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అదే విధంగా వచ్చే సమయంలో బక్రీద్ ఉంది 22 కి. ఈ బక్రీద్ సందర్భంలో కూడా ఎక్కువ ఆవులు, ఎద్దులు, చిన్న చిన్న దొడలని చంపనీకి ఈ బక్రీద్ సందర్భంలో కోయనీకి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. దానికి ఆ పనికి పెద్ద ప్లాన్ నేను చేసిన. ఇప్పుడు నా వల్ల నేను ఒక చిన్న మాట కూడా అంటే నేషనల్ మీడియా వాళ్ళు మొత్తం ఇష్యూ చేస్తున్నారు, డైరెక్ట్ మోదీ గారికి మా పార్టీకి బ్లేమ్ చేస్తున్నారు. అందుకోసం నా తరఫు నుంచి మా పార్టీకి ఏం ఇబ్బంది కలగలేదు. మా ఎస్టేట్ ప్రెసిడెంట్ వాళ్ళు కూడా నేను చెప్పిన, నా తరఫు నుంచి మీ పార్టీకి ఏదైనా డ్యామేజ్ కావద్దు, అందుకోసం నేను రిజైన్ ఇస్తున్నా. ఒకవేళ ఈ 22 మధ్యలో ఏదైనా పెద్ద సంఘటన నా చేతి నుంచి అయిపోతే నా పదవి కూడా నేను రిజైన్ ఇచ్చేస్తా కూడా నేను అధ్యక్ష వారికి చెప్పిన. మీ వల్ల పార్టీకి ఎటువంటి నష్టం జరగకూడదని రాజీనామా చేస్తున్నా అంటున్నారు, మరి పార్టీ నుంచి ఎటువంటి స్పందన వినిపిస్తుంది మీ రాజీనామా మీద? అదే లక్ష్మణ్ గారు ఏం చేస్తున్నారంటే లెటర్ తీసుకున్నారు, తీసుకొని పెట్టినారు. ఈ ఇష్యూ గురించి మనం తర్వాత మాట్లాడదామని లక్ష్మణ్ గారు 2 మాటలు మాట్లాడి లక్ష్మణ్ గారు నా రిజైన్ లెటర్ అయితే తీసుకున్నారు. నేను ఒక్కటే మాట అన్నా, లక్ష్మణ్ గారు నేను నా మెంటాలిటీ మీకు తెలుసు, ఆవు అంటే నాకు ప్రాణం, ధర్మ గురించి నేను పనిచేస్తున్నా. ఎంతమంది కార్యకర్తలు ఇవాళ నా ఎంబడి ఉన్నారు. నేను ఒక ఎమ్మెల్యేగా ఉండి నేను నా ఆవులు నేను కాపాడకపోతే ఈ పదవి ఎందుకు అని నేను లక్ష్మణ్ గారికి మాట్లాడి ఒక రిజైన్ లెటర్ ఇచ్చేసిన. ఒకవేళ ఈ బక్రీద్ సందర్భంలో ఏదైనా పెద్ద ఇష్యూ అయిపోతే మా పార్టీకి ఎవరు బ్లేమ్ చేయగలరు? ఆల్రెడీ కాంగ్రెస్ లు ఉన్నారు, ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, అందరు మా పార్టీకి బ్లేమ్ చేస్తారు. అదేవిధంగా సెంటర్ లో కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. మనం చేసిన ప్రతి ఒక్క చిన్న పని కూడా ఈ నేషనల్ మీడియాలో తీసుకొని వచ్చి మా పార్టీకి డ్యామేజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రైట్ రాజా సింగ్ జీ, థ్యాంక్ యూ.